గొర్రెలు చేపలు కరెంట్ ముచ్చట్లు తప్ప కేసీఆర్ ప్రసంగంలో ప్రజలను ఆకర్షించే అంశాలేవీ లేవన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. రెండు పడకల గదుల ఇళ్లు, దళితులకు భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ విద్య పథకాలను ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎందుకు ప్రసంగించలేదో కేసీఆర్ చెబితే బాగుంటుందని రేవంత్ రెడ్డి చురకంటించారు. శనివారం ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి రేపు జిల్లాకు రానున్నారని, మిర్చి రైతుల ఆందోళనలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థాంక్యూ.